నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. తనుష్క గారు, రకరకాల దోషాలు అనేది ప్రతి జాతకంలోనూ ఉంటాయి. దోష రహితమైన జాతకాలు ఉంటాయంటే ప్రశ్నార్థకమే. చూసినప్పుడల్లా ఈ దోషం ఉంది, ఈ పరిహారం చేసుకోవాలి, లేకపోతే ఈ యోగం ఉంది, అది యాక్టివేట్ అవ్వడం కోసం ఏం చేయాలి. ఒక్కొక్కసారి యోగాలు కూడా యాక్టివేట్ అవ్వకుండా ఉండిపోతాయి కదా, యాక్టివేట్ అవ్వాలి. అయితే యోగాలు ఉన్నప్పుడు ఒక ఇంత ఆనందాన్ని ఇస్తాయి, కానీ దోషాలు మాత్రం విపరీతంగా భయపడతాయి. అందులో భయపెట్టేటటువంటి దోషాల్లో సర్పదోషం ఒకటి. ఏమండి, పూర్వజన్మలో జరిగింది సర్పదోషం అనేది ఖచ్చితంగా జాతకం చూస్తే తెలుస్తుందండి, సర్పదోషం ఉందని. అవును. అయితే ఈ జన్మలో కూడా ఒక్కొక్కసారి సర్పాలని హింసించడం చూసినా కూడా దోషమే అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. వాటిని అంటే నేను ఈ మాట అనటం కూడా నాకు ఇష్టం లేదు, మా ఇలవెలుపు నాగరాజు, కానీ అయినప్పటికీ వాటిని చంపటం, వాటిని కొట్టడం ఇట్లాంటివి చేయటం కూడా చాలా చాలా దోషపు ఇష్టమైనటువంటి పనులు. అవి చేసేసాము అంటే ఒక్కొక్కసారి అప్రయత్నంగా జరిగిపోతుంది ఉంటుంది, ప్రాణభయంతో చేసేసామండి, కావాలని చేసింది కాదు, కావాలని చేసినా కావాలని చేయకపోయినా తప్పు తప్పే అవుతుంది కదా. మరి ఆ దోషం నుంచి బయటపడాలంటే ఎలా? ఒక్కసారి సర్పదోషం ఉందంటే పిల్లలు లేరు ఇట్లాంటివన్నీ కూడా వింటూ ఉంటాం. మీరైతే ఎలా, మీ క్లయింట్స్ కి ఇట్లాంటి వస్తూ ఉంటాయి, ఎట్లా డీల్ చేస్తారు ఇట్లాంటి? యాక్చువల్ గా మీరు చెప్పిన విషయం, ఎందుకంటే ఒకసారి నేను వరంగల్ అపాయింట్మెంట్ కు వెళ్ళినప్పుడు ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళ పాప ఒక 20 ఇయర్స్ ఉంటది అమ్మకి ఏజ్, బట్ ఆమె జాతకం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే నేను చూశాను, ఈ పాపకు మేజర్ సర్పదోషం ఉందండి. అది కూడా ఏందంటే, ఇక్కడ కేతు చాలా అసలు టైం బాగాలేదు, అమ్మాయికి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, బట్ ఆమెకు ఇట్లా ప్రాణగండమే ఉంటుంది, అలా ఉంది చూపిస్తుంది జాతకంలో చెప్పాను. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే, అమ్మాయి చనిపోయింది ఒక 10 డేస్ బ్యాక్ అని చెప్పిండు. అబ్బా ఎంత బాధ అనిపించింది. సరే ఎందుకు చనిపోయింది అమ్మాయి, అట్లా విషయం మనం మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇక్కడ సర్పం కనిపిస్తుంది అని చెప్పాను. మీకు చెప్పలేదా ఆ క్లయింట్స్ వచ్చిన వాళ్ళు? అస్సలు జాతకం నేను చెప్పిన, ప్రాణగండం ఉంది పాపకు, టైం బాగాలేదు, బట్ ఎప్పటిలోంచి ఇలా జరుగుతుంది అనే విషయం చెప్పాను. బట్ ఏం జరిగింది వాళ్ళకి పాస్ట్ అది కూడా మనకు తెలియాలి కదా. సరే తర్వాత కొంచెం తర్వాత తను ఏడడం స్టార్ట్ చేసింది వాళ్ళ ఫాదర్. అప్పుడు నేను అన్నాను, వరంగల్లో చూస్తున్నాం డైరెక్ట్ అపాయింట్మెంట్, తను చాలా బాధపడి ఏడుస్తున్నప్పుడు ఏమైందనంటే, ఇట్లా చెప్పింది నిజమే మేడం, పాప లేదు చనిపోయింది అని చెప్పి ఏడ్చిండు. నెక్స్ట్ సరే ఎలా చనిపోయారు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో చాలా ఇయర్స్ గానే ఏమైతుందంటే, వాళ్ళ దగ్గర ఒక పుట్ట ఉందన్నమాట. పుట్ట అంటే పుట్టని కనిపించలేదంట, అది యాక్చువల్గా ఒక హోల్ ఉంది. దాంట్లో ఏమైందంటే, వీళ్ళు ఈ సర్పం ఇంటి కడుపు ముందుకనే వస్తే భయం కదండి వాళ్ళకి, అది ఏం చేశారు చాలా ఒక రోజు చూసినప్పుడు చంపేశారు. అసలు చంపిన ఒక 1 వీక్ ఆమెకి ఏమైపోయిందంటే, అసలు వితిన్ 24 అవర్స్ లో ఫీవర్ వచ్చేసింది ఆ పాపకు. తర్వాత ఏమైందంటే, అమ్మాయి అసలు 1 వీక్ అట్లా ఫీవర్ ఉండి చనిపోయింది. అసలు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అసలు క్యూర్ అవ్వలేదు అమ్మాయికి. తర్వాత సడన్ గా అంతే, అది చనిపో, అది అసలు ఆ పాము చనిపోయింది అసలు, అది అంతే. అసలు అక్కడ వచ్చిన క్లయింట్ కూడా, నేను కూడా సర్పదోషం ఉందండి, సర్పం వల్లే ప్రాబ్లం ఉంది అని కూడా చెప్తున్నాను చూడండి, అది ఇంకా చాలా అసలు చాలా నమ్మాడు, అర్థమైపోయింది. అప్పుడు మళ్ళీ ఇవన్నీ నిజమా అని మనకు కూడా అనిపిస్తుంది కదా, ఒకరు పాము చంపేస్తే ఇంత దోషం ఉంటుందా అంటే ఉంటుంది ఇమ్మీడియట్ గా. అసలు చూడండి, మనం చూస్తే నెక్స్ట్ జన్మకు వస్తుంది అది ఇది అని చెప్తుంటారు, ఒక్కసారి ఇన్స్టెంట్ గా కూడా వచ్చేస్తాయి. అసలు ఇట్లా వచ్చినప్పుడు ఇలా బాధపడి ఏడ్చిండు. తర్వాత ఏమన్నా, మీరేం లేదు ఆ ఇంట్లో ఉండాలనా లేదా మళ్ళీ వేరే ఎక్కడో వెళ్ళిపోతామా, ఎందుకంటే ఇంకో వాళ్ళ వేరే పిల్లలు కూడా ఉన్నారు కదంటే, వేరే చూసుకుని వెళ్ళండి, కానీ ఈ దోషానికి ఏదన్నా అసలు పరిహారం చేసుకోండి, మంచిగా అవుతారు, లేదంటే సర్పదోషం వాళ్ళు కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా, ఏదన్నా సమస్యలు వస్తూనే ఉంటాయి. తర్వాత వాళ్ళకి రెమెడీ ఇచ్చాము, ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఏమైందంటే, ఇప్పుడు ఇలాంటి అసలు నిజంగానే మంచి సర్పం ఉంటే దాన్ని అసలు ఒక ఎవరైనా వస్తే తీసుకెళ్ళిపోవచ్చు, దాన్ని చంపడం అసలు దాన్ని హింసించడం అనేది తప్పు, మన జోలికి అది రాదు, జనరల్ గా అది మనల్ని హర్ట్ చేయాలని రాదు రాదు కదా. ఇట్లా భయం వల్ల చేస్తారు మేడం, కావాలని ఎవరు సైకిక్ గా ఉండరు కదా, భయంతో అమ్మో అదేమైనా చేసేస్తుందేమో. ఎందుకంటే ఇంటి ముంగట ఉంటే అది పుట్టలాగా కనిపించలే వాళ్ళకి, ఒక చిన్న హోల్ ఉంది దాంట్లోంచి వస్తే దాని లోపలనే ఉంటుంది అది, ఆ భయానికే వాళ్ళు అట్లా చేసిండ్రు. బట్ తర్వాత ఏంటంటే, ఇట్లా చాలా మంది ఇలాంటి ఇప్పుడే కాదు, కొంతమంది ఏంటంటే పొలంలో ఉంటుందండి, లేదు మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనిపిస్తుంది, బట్ అక్కడ మేము ఒక ప్లాట్ కొన్నాం, తెలవకుండా కొనేసాం పుట్ట ఉన్న ప్లాట్, బట్ అది ఏం చేయాలి, దాన్ని తీసేసే కదా అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్లాట్స్ కొనొచ్చండి, కొనకూడదు, కొనకూడదా, ఆ దేవుడికి వదిలేవాళ్ళు అసలు, అయితే కానీ తెలవకుండా కొనేస్తారు. ఒకవేళ కొనిన తర్వాత ఒకవేళ పుట్ట పెట్టుకుంటే
అది ఉన్న అట్లా రాదు, రాదు మాక్సిమం. ఆల్రెడీ పుట్ట ఉన్న దగ్గరనే మనం వెళ్తే అది తప్పు అవుతుంది కదా. బట్ అవి చూసుకుని, అయితే కొన్ని చాలా రేర్ కేసెస్ మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళ ఇంటి ముందుగా పుట్ట వస్తుంది. అది వాళ్ళకు అమ్మవారు ఏదన్నో అక్కడ వచ్చి, ఇప్పుడు అంగాలమ్మని అంటారు, తర్వాత కరుమారి అమ్మని అంటారు, వీళ్ళంతా సర్పం సంబంధించిన అమ్మవార్లు. సో వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి కొలువై ఉన్నప్పుడు పుట్ట వస్తుంది, అది కూడా వస్తుంది. అది చాలా తక్కువ. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోనే చిన్నగా దేవుడు విగ్రహం తెచ్చేసి సర్పంది పెట్టేసుకుని పూజలు చేస్తారు. చాలా అట్లా పూజలు చేసుకుంటారు. కొన్ని ఇళ్లలోనే పూజలు వాళ్ళ టెంపుల్ లాగానే అయిపోతుంది. వాళ్ళ ఇల్లే మామూలుగా అసలు గుడికి వెళ్ళాల్సిన పని వెళ్ళే అట్లా ఉంటుంది అసలు. సరే, నేను ఇంకో విషయం మీకు చెప్పాలి, మర్చిపోయాను. యాక్చువల్గా పుట్లూరు అని ఒక ఊరు ఉంది తమిళనాడులో, చెన్నై దగ్గర ఉంటుంది. బట్ అది ఏంటంటే మనకు వచ్చి పుట్లూరు అంటే అంగాల పరమేశ్వరి అమ్మవారు. యాక్చువల్గా సర్పదోషం ఉన్నవాళ్ళు అంటే ఒక అమ్మవారే ఏమైందంటే పుట్టగా అయిపోతుంది అనమాట. సో ఆమె కూడా ఏంటంటే శక్తి. బట్ ఇక్కడ ఏమైతుంది, పార్వతీదేవి ఏదో, బట్ ఆమె వచ్చి పేరు ఎన్నో పేర్లు ఉంటాయి, అందులో అమ్మవారి పేరు అంగాల పరమేశ్వరి. బట్ పుట్లూరుని ఎందుకు చెప్తారంటే అక్కడ పుట్టలాగా అయిపోయింది కాబట్టి. సో అక్కడ సర్పం కూడా ఉంటుంది. కానీ ఏంటంటే ఇట్లా సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇంకొకటి ఏంటంటే సర్పదోషం వల్ల ఏం సమస్య ఉంటుంది, పుత్ర దోషం కూడా ఉంటుంది. అంటే పిల్లలు పుట్టారు అసలు చాలా డీలే అవుతుంది. కొంతమందిలో పెండ్లి కూడా కాదు. సో అది ఏంటంటే సర్పదోషం ఉంటే పెండ్లి కాదు. అవును, అసలు సర్పదోషం ఉంటే. ఇంకొకటి ఏంటంటే పెండ్లు అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఇంట్లో గొడవలు కూడా ఉంటుంది సర్పదోషం వల్ల. బట్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పుట్లూరు వెళ్ళి అక్కడ ఏంటంటే పుట్ట మట్టి ఇస్తారు. దాన్ని వచ్చి కొంతమంది, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి పిల్లలు లేదు అనుకోండి, ఆ పుట్ట మట్టి తీసుకొచ్చి దాన్ని ప్రసాదంగా కూడా చేసి ఇది చేసి తింటారు. ఎందుకంటే ఆ అమ్మవారు అంత పవర్ఫుల్, అసలు అదే మెడిసిన్ లాగా మనకు భగవంతుడు పనిచేస్తుంది. అంతే అంతే. బట్ అయితే ఆ పుట్లూరు మట్టి తెచ్చి ఇంట్లో పెట్టేసుకుని పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ గుడికి వెళ్తే చాలా బాగుంటుందండి. అలా సర్పదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే, మామూలుగా సర్పదోషం అంటే అసలు చాలా విషయాలు ఉంటుంది. ఒకటి వాళ్ళకి పిల్లలు పుట్టేది డిలే అవుతుంది, లేదంటే పెళ్లి అవ్వడం డిలే అవుతుంది, లేకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా ఇంట్లో సమస్యలు గొడవలు ఎక్కువ, సర్పాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి కలలు. నేను అదే అడగబోయాను ఇప్పుడు, కలలు ఒకవేళ సర్పాలు కనిపిస్తుంటే సర్పదోషం కింద కన్సిడర్ చేయొచ్చు? అవును, అసలు భయం పెట్టిస్తుంది, ఎన్నో రకంగా వస్తూ ఉంటుంది. మనల్ని వెంటాడుతున్నట్టు రావచ్చు కదా, అలా వెళ్ళిపోతున్నట్టు రావచ్చు, రకరకాలు పాముల గురించి రకరకాల కళలు వస్తాయి. అందులో కూడా చూడండి, సర్పం వచ్చి కొన్ని మందుల కళలు ఎట్లానంటే పెద్ద మరిచెట్టు మీద పైన అసలు వెళ్ళేలాగా ఉంటే వాళ్ళు పెద్ద రాజయోగం రాబోతుంది అని అర్థం. వాళ్ళకి మంచిదే అయితే అలా చెట్టు ఎక్కుతున్నట్టు పాము. అవును, పెద్ద చెట్టు అసలు. తర్వాత కొన్ని క్లైంట్స్ చూడండి, అసలు వాళ్ళకి వచ్చి ఏంటంటే కర్చీలాగా వస్తుంది, అది మంచిది కాదు, కరవకూడదు. అది వెంటనే మళ్ళీ పరుగుతుంది చూడండి అసలు, అంటే తరిమేలాగా వస్తుంది, అది తప్పు. అది కూడా వాళ్ళకి దోషం ఉంది, దోషం తెలుసుకోవచ్చు. మంచిగా అసలు ఆ చెట్టు మీద ఎక్కి బాగా మంచిగా సర్పం అట్లా ఇది చేసుకుంటూ ఆడుతూ ఉంటాయి చూడండి, అది వచ్చి చాలా మంచిది అనమాట. రెండు సర్పాలు భోగిస్తున్నట్టు వస్తూ ఉంటాయి, కలుస్తున్నట్టు వస్తాయి అప్పుడండి. అది కూడా ఏం లేదు, అది కూడా మంచిదే. కానీ లే, కళలో మంచిదే, కానీ మనని కాటేదో లేదు ఇద్దరు పాములు అట్లా, అది మంచిది, అది ఏం తప్పలేదు. అసలు కొంతమంది పాములు కళలో కనిపిస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది, వాళ్ళకి ఇంకా కొంతమంది బ్లెస్ చేస్తుంది. అసలు సర్పంని నేను అంటే ఇంటర్ చదువుతున్నప్పుడు యాక్చువల్లీ ఏమిందంటే, నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు. ఒక టెంపుల్కి వెళ్తే అప్పుడు కూడా ఏం చేశారంటే, సుబ్రహ్మణ్య స్వామి టెంపులే, ఆయన స్వామీజీ ఏం చెప్పిండు, అమ్మ నేనే వచ్చి నీకు దర్శనం ఇస్తాను చెప్పిండు. ఆయన మీద అప్పుడు దేవుడు వస్తుంది, సుబ్రహ్మణ్య స్వామి. ఒకరోజు మా ఇంటికి ఏమైందంటే, చిన్నప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే కిచెన్లో ఇట్లా మనం ఎప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటాం, పిల్లలు ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా, అలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక సౌండ్ బుస్సు బుస్సును వస్తుంది, ఏందో మనకు భయం వేస్తుంది కదా. కిచెన్లో ఉంటే ఏమనిపిస్తుంది మనకు, గ్యాస్ సిలిండర్లోంచి ఏదో సౌండ్ బుస్సును వస్తుంది, గ్యాస్ లీకేజ్ అవుతుందో, బట్ అట్లా భయం అనిపిస్తుంది. నేను అక్కడే చూస్తున్నాం సిలిండర్ దగ్గర ఏమన్నా ఉందని, బట్ చూస్తే అది కాల్ దగ్గర వచ్చి బాము బుస్సు బుస్సు సౌండ్ వేసుకుంటూ ఇట్లా ఆడుకుంటూ డాన్స్ వేస్తుంది. సడన్ గా ఇక్కడ చూసిన వెంటనే, అప్పుడు కూడా చూడండి ఎవరి పేరు కాదు, సుబ్రహ్మణ్య స్వామి మురుగా అని అరుస్తున్నాం గట్టిగా. తర్వాత ఏం చేసింది, అసలు ఆ కడుపు మీద వచ్చి 3 సార్లు ఇట్లా తట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అయితే ఆయన చెప్పినట్టుగా దర్శనం ఇచ్చేసి 3 రోజుల్లో. ఇది అసలు నాకు ఎంత భయం అనిపించింది అంటే, అసలు నిజంగా ఆ సౌండ్ కి మన ఏం అనుకుంటాం, దగ్గర వచ్చి దర్శనం ఇచ్చి సౌండ్, అది కూడా చూడండి నేను వచ్చాను అని చెప్పి, అసలు అది 3 టైమ్స్ ఇట్లా, 3 టైమ్స్ ఎందుకు అసలు దాని నెత్తిని ఇట్లా తడుతుంది అసలు కదా ఆ కడుపు మీద అసలు కిచెన్ లో. బట్ నాకు అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు అంటే అబ్బా మురుగా అని అరుస్తున్నా గట్టిగా, అంటే మురుగడు అంటే సర్పమే కదా సుబ్రహ్మణ్య స్వామి. నిజంగా ఇవన్నీ చాలా మీరు మిరాకిల్స్ జరుగుతాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి టెంపుల్ ఎక్కడన్నారండి?
ఇది వచ్చి తమిళనాడు, బట్ ఆయన వచ్చి చెన్నైలోంచి మనం అంటే ఎలా అంటే ఇప్పుడు మనం మరువత్తూరు పక్కకు వెళ్ళాలి, బట్ అది వచ్చి ఒక చిన్న విలేజ్ ఊనమలై అని ఒక ఊరు, అది ఊనమలై. అక్కడ ఒక స్వామీజీ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఎన్నో సంవత్సరాలుగా మొక్కుతున్నాడు. అసలు వాళ్ళకి గుడి ఉంది, పుట్ట ఉంది అక్కడ. గుడి పేరేంటి? ఊనమలై మురుగర్. ఊనమలై మురుగన్. అంతే, నేను ఎప్పుడు వెళ్ళినా ఇంటర్ లో అప్పుడు కొంచెం వాళ్ళ పేరెంట్స్ ఏందంటే వాళ్ళు అసలు చిన్న పిల్లలకి హెల్త్ బాగాలేదు అంటేనో, లేదు ఏదో గాలి వచ్చిందనో, ఏదో అలా తీసుకెళ్తారు కదా. బట్ ఆయన నాకు ఇంటికి వచ్చి దర్శనం ఇవ్వడానికి గురించి ఇలా తీసుకెళ్లారో ఏమో. మీరు చెప్పే ఇప్పుడు మట్టి ప్రసాదం ఇచ్చేది కూడా ఇదే. ఇది వచ్చి పుట్లూరు, అదే అడుగుతున్నా. ఇది వచ్చి పుట్లూరు. నాకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చింది ఇంట్లో, కానీ నేను వెళ్ళిన టెంపుల్ వేరు. మీరు ఇప్పుడు చెప్పేది పుట్లూరు. పుట్లూరు పుట్ట ఉంటది కదా, దాని పేరే పుట్లూరు. ఎంత చెన్నై నుంచి ఎంత దూరం? చాలా దగ్గర, ఒక 40 మినిట్స్, అంతే 1 అవర్ పడుతుంది, అంతే ఎక్కువ లేదు. బట్ అయితే ఏంటంటే వెళ్ళి అక్కడ ఇది అన్ని ఏ సర్పదోషం ఉన్నా అసలు వాళ్ళకి మంచిగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు లేదని చెప్పి ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళి వాళ్ళ అమ్మవారిని మొక్కుని వచ్చిన తర్వాత అమ్మవారు కూడా చూసారంటే ఆమె కడుపుతో ఉన్న అమ్మవారు అలానే ఉండిపోయింది, పడుకుంటది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అక్కడ చూస్తే. సో ఆమె వచ్చి చాలా పవర్ఫుల్ అమ్మవారు, బ్యూటిఫుల్. వెళ్ళొచ్చాం అట్లా, అందరూ కూడా వెళ్ళొచ్చాం. దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే పుత్ర దోషం ఉన్న వాళ్ళు, లేదు పిల్లలు పుట్టని అంటున్నారు, లేకపోతే ఆ దోషానికి మేము నివృత్తి చేసుకోవడానికి మా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఏం చెయ్యాలి అన్నప్పుడు అమ్మవారి దర్శనానికి మించినటువంటి యోగ్యం ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.